నిన్న టీవీ డిబేట్లో ఒక జనసేన అతను అనుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, పోలవరంకి ఏం చేశారు, పరిశ్రమలకు ఏం చేశారు, ఎంప్లాయ్మెంట్కి ఏం చేశారు, ఏదో కొన్ని నాలుగైదు తగ్గ నాలుగైదు క్వశ్చన్లు వేశాడు అతను. పోలవరంకి ఏం చేశాడు అన్నారు కదా, పోలవరం గురించి ఒక్కటే మాట్లాడదాం అనుకుంటా. నాకున్న సమాచారం ప్రకారం నాకు అర్థమైనటువంటి స్టోరీ ఇది, పోలవరం స్టోరీ. ఓకే, పోలవరం ఏ డ్యామ్ అయినా కట్టాలంటే మేజర్గా ఒక ఐదు ఉంటాయి, స్పిల్వే, డయాఫ్రమ్ వాల్, గైడ్ బండ్, కాఫర్ డ్యామ్, ఛానల్ పాత్, ఈ ఐదు జనరల్గా. స్పిల్వే అంటే ఏం లేదు, గేట్లు, గేట్లు ఎత్తుతారు కదా, స్పిల్వే, ఫస్ట్ స్పిల్వే కడతారు. ఏ డ్యామ్కైనా సరే ఫస్ట్ స్పిల్వే కడతారు, ఎందుకంటే వాటర్ని ఇన్ఫ్లో అవుట్ఫ్లోని కంట్రోల్ చేసే స్పిల్వే గేట్ అంటే, స్పిల్వే అంటే ఏం లేదు, గేటు. డయాఫ్రమ్ వాల్ అని ఇంకొకటి ఉంటుంది, డయాఫ్రమ్ వాల్ అంటే ఏం లేదు, మీ ఇంటికి పునాదులు వేస్తారు కదా, ఇల్లు కట్టేటప్పుడు పునాదులు వేస్తారుగా, అలాగే అండర్గ్రౌండ్లో తవ్వుతారు డయాఫ్రమ్ వాల్ అంటే. వీళ్ళు డ్యామ్ కట్టేటప్పుడు నీటిని ఆపేసి తవ్వుకుంటూ పోతారు గ్రౌండ్లోకి, రాయి తగిలేంత వరకు తవ్వుతారు, కింద రాయి తగిలితే అక్కడి నుంచి గోడ కట్టుకుంటూ వస్తారు, ఎందుకంటే కింద నుంచి వాటర్ పోకుండా, వాటర్ స్టోర్ అవ్వాలి కదా. వాటర్ స్టోర్ అయినప్పుడు ఇసుక మట్టి ఉంటే దాని నుంచి లీక్ అయ్యి వాటర్ పోతాయి. వీళ్ళు ప్రైమరీ పర్పస్ ఆఫ్ ద డ్యామ్ ఈజ్ టు స్టాప్ ద వాటర్. ఆ వాటర్ని స్టాప్ చేయాలంటే ఏం చేయాలి, కింద రాయి తగిలి, కింద తవ్వుకుంటూ పోయి రాయి తగిలిద్ది ఒక స్టేజ్లో, ఆ రాయి దగ్గర నుంచి గోడ కట్టుకుంటూ వస్తారు, దాన్ని డయాఫ్రమ్ వాల్ అంటారు. ఓకే, గైడ్ బండ్ అని ఒకటి ఉంటుంది. గైడ్ బండ్ అంటే ఏం లేదు, ఆ గోడ, ఆ వాటర్ని పైన ఎక్స్టర్నల్ వాల్ ఏదైతే ఉందో గైడ్ బండ్ అంటారు దాన్ని. కాఫర్ డ్యామ్ అని ఒకటి ఉంది. కాఫర్ డ్యామ్ అంటే ఏం లేదు, మీరు ఈ కన్స్ట్రక్షన్ అంతా చేయాలంటే వాటర్ మీ దగ్గరికి రాకూడదు, వాటర్ నాపాలి మీరు. ఆ వాటర్ నాపడానికి టెంపరీ వాల్ ఒకటి కడతారు, వాటర్ని డైవర్ట్ చేసి మీరు కన్స్ట్రక్షన్ చేయాలి కాబట్టి, వాటర్ని డైవర్ట్ చేసి మీరు కన్స్ట్రక్షన్ చేయాలి కాబట్టి, ఆ డైవర్ట్ చేయడానికి టెంపరీగా కట్టేటువంటి వాల్నే కాఫర్ డ్యామ్ అంటారు. ఛానల్ పాత్ అంటే ఏం లేదు, ఆ వాటర్ ఫ్లోని డ్యామ్లోకి వచ్చే విధంగా కొద్దిగా ఛానల్ని క్లియర్ చేసుకుంటూ వస్తారు, ఛానల్ పాత్. ఓకే, క్లియర్ చేసుకుంటూ వస్తారు, వాటర్ మొత్తం వచ్చి డ్యామ్లో పడతాయి, డ్యామ్లో పడతాయి. ఓకే సరే, ఈ ఐదు మేజర్గా ఈ ఐదు కడితే మీకు డ్యామ్ పూర్తయింది. ఈ డ్యామ్ కట్టాలన్నట్టు ఆలోచన వచ్చినటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. 2005లో పోలవరం ప్రాజెక్ట్ కడతానని చెప్పి 2005లో ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి 10,000 కోట్ల రూపాయలకి ఎస్టిమేషన్ చేసి, కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడే అధికారంలోకి వచ్చింది కాబట్టి 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 2005లో రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్ట్ ప్రిపేర్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అప్రూవల్ తీసుకొని పెట్టుకున్నారు 2005లో. సార్ అక్కడి నుంచి కొద్దిగా స్లోగా గ్రౌండ్ వర్క్, బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతూ ఉంది పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి. 2009లో దురదృష్టం చేత ఆయన చనిపోయారు. 2010లో దీన్ని రివైజ్ చేశారు, ప్రాజెక్ట్ని 16,000 కోట్ల రూపాయలకి రివైజ్ చేశారు. రాజశేఖర రెడ్డి గారు పెట్టింది 10,000 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్, 2010లో ఎస్టిమేషన్ 16,000 కోట్ల రూపాయలు. అంటే ఇది ఎందుకు పెరిగిద్ది అంటే, ఇప్పుడు 2005లో ఉన్న ప్రైస్, స్టీల్ ప్రైసు, సిమెంట్ ప్రైసు 2010లోకి ధరలు పెరుగుతాయి కాబట్టి రివైజ్ చేస్తూ ఉంటారు ఎస్టిమేషన్ కాస్ట్. అది న్యాచురల్గా జరిగే ప్రాసెస్. సో 16,000 కోట్లు అయింది 2010లో. అప్పటి వరకు కూడా ఈ ప్రాజెక్ట్ కట్టేది ఎవరు, సెంట్రల్ గవర్నమెంట్ కట్టేది, సెంట్రల్ గవర్నమెంటే కట్టాలి ఈ దిస్ ఈ డ్యామ్ ప్రాజెక్ట్. డ్యాములు మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్లు కడతారు, స్టేట్ గవర్నమెంట్లు కట్టరు. ఇప్పుడు మన దురదృష్టవశాత్తు 2014లో రాష్ట్రం విడిపోయింది. 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. అక్కడి నుంచి పోలవరానికి కష్టాలు మొదలైనాయి. పోలవరం నేను అది చేశాను ఇది చేశాను అని ఆయన చెప్పుకుంటున్నారు, కానీ తెలుగుదేశం వాళ్ళు దాని గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు, కానీ అక్కడ యాక్చువల్ గ్రౌండ్ లెవెల్లో జరిగింది స్టోరీ వేరు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వగానే అప్పటి వరకు ట్రాన్స్ట్రాయ్ అనేటువంటి ఒక కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీని, కంపెనీ మీద ఈయన కొన్ని ఎలిగేషన్స్ చేస్తారు, వీళ్ళు సరిగ్గా చేయట్లేదు, సరిగ్గా కట్టట్లేదు. ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే, ఏ ఈ ఫైల్ బాగాలేదా తీసిపడే అంటాడు. అంటే అర్థం ఏంటంటే ఆయనకి నీకు లంచం ఇవ్వమని అర్థం. కాంట్రాక్టర్ని పిలిచి, ఏ నువ్వేది నువ్వు కట్టిన గోడల బొక్క ఉంది సరిగ్గా, ఏ నువ్వు సరే కట్టట్లేదని నీకు కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తానని కానీ సార్ సార్ అని చెప్పి 100 కోట్లు తీసుకొచ్చి టేబుల్ మీద పెడతారు. ఓకే, ఆయన చేసిన ఇంకొక మిస్టేక్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి పోయాడు. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి పోయి ప్రాజెక్ట్ నేను కడతాను నువ్వు డబ్బులు ఇవ్వన్నాడు.
యాక్చువల్గా ప్రాజెక్ట్ ఎవరు కట్టాలి? సెంట్రల్ గవర్నమెంట్ కట్టాలి. డబ్బులు వాళ్ళే ఇచ్చి వాళ్ళే ఎగ్జిక్యూట్ చేసుకుని వాళ్ళే ప్రాజెక్ట్ కట్టాలి. నేను కడతాను ప్రాజెక్ట్ని, నువ్వు నాకు డబ్బులు ఇవ్వని ఈయన వెళ్ళి ఆయన అడుక్కున్నాడు. ఆయన పోయి మీ నాన్నగారు నీకేదో ఒక జాత బట్టలు కొనిస్తా అన్నాడు అనుకోండి, తీసుకురా డాడీ అని చెప్తే నీ పనే అయిపోయింది. ఇక ఆయనే పోయి తీసుకుని వస్తాడు, ఎంత ఖర్చు అయినా ఎంత ప్రైస్ అయినా నాన్నగారు షాప్లోకి వెళ్ళి కొనుక్కొని వచ్చి మీకు ఇస్తాడు. తలకే నొప్పలేదు. డబ్బులు డాడీ నేను కొనుక్కుంటాను అన్నానుకో, నువ్వు షాప్కి వెళ్ళి రాగానే డాడీ ఎంత అయిందిరా అని అడుగుతాడు. ఫస్ట్ ఎంత అయింది, ఈ బ్రాండ్ ఎందుకు కొన్నావు, ఇది ఇదంత క్వాలిటీ లేదే, ఇది అంత ప్రైస్ అంత ఉండదే, ఇవన్నీ దాని మీద ఒక పెద్ద డిస్కషన్ జరిగింది. దాని బదులు డాడీ నువ్వే బట్టలు కొనుక్కొచ్చా అంటే అయిపోయింది కదా. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి నేను కడతా డబ్బులు అన్నాడు. అక్కడ పోలవరం ప్రాజెక్టు కష్టాలు అక్కడే మొదలైనాయి. ఎప్పుడైతే ఒక ప్రాజెక్టుని సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉన్న దానిని మీ చేతిలోకి తీసుకున్నారో, దిస్ ఈజ్ అన్ అడిషనల్ బర్డెన్ టు ది స్టేట్. అప్పటికే రాష్ట్రం విడిపోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఒక రాష్ట్రానికి ఇంత మెగా పెద్ద ప్రాజెక్టు నేను కడతానని నీ భారం వేసుకోవటం అనేది, భారం వేసుకోవటం అనేది రాష్ట్ర యొక్క ఖజానాకి అది పెద్ద భారం. వీళ్ళకి లంచాలు రావచ్చేమో, రాజకీయ నాయకులకి కాంట్రాక్టర్ల దగ్గర నుంచి కమిషన్లు రావచ్చు, వాళ్ళ పర్సనల్గా వాళ్ళకి లాభం, బట్ రాష్ట్ర ఖజానానికి అది పెద్ద భారం. అది 2014లో ఇది 16,000 కోట్లు కాదు సార్, 20,600 కోట్ల రూపాయలు ఇద్దని ఒక ఎస్టిమేషన్ ఇచ్చి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అప్రూవల్ కూడా తెచ్చుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. సరే సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకుంది, ఓకే ప్రైస్ రివైజ్ చేస్తున్నాం కాబట్టి, ఇదేదో కొత్త డిజైన్ ఇచ్చాడు కాబట్టి, కాంట్రాక్టర్లు మారుస్తా అన్నాడు కాబట్టి, సరే ఆయన 20,500 కోట్ల రూపాయలకి గవర్నమెంట్ ఒప్పుకుంది, అప్రూవ్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. అది కూడా ఎందుకు అప్రూవల్ చేశారంటే, ఈయన ఇచ్చిన ప్రపోజల్స్కి ఈ బీజేపీ తెలుగుదేశం ఎలియన్స్లో గవర్నమెంట్ వచ్చింది కాబట్టి, అక్కడ మోడీ గారు ముఖ్య ప్రధానమంత్రి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఆ ప్రాజెక్ట్ ఎలియన్స్ వచ్చింది. అక్కడ ఈయన కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఒక మిస్టేక్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు, కాఫర్ డ్యామ్ కట్టకుండా డయాఫ్రామ్ వాల్ కట్టాడు. అది కూడా డయాఫ్రామ్ వాల్ ఎలా కట్టారు ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇల్లు కట్టుకుంటున్నారు, ఇల్లు కట్టుకున్నప్పుడు ఒక కాంట్రాక్టర్కి ఇచ్చారు, నువ్వు ఇల్లు కట్టించాయి నాకు ఇది ఎంత ఇస్తానని. ఇక ఆ కాంట్రాక్టర్ ఇప్పుడు గొంతు తీసేది ఆ కాంట్రాక్టరే, డోర్లు పెట్టేది ఆ కాంట్రాక్టరే, టాయిలెట్లు కట్టేది ఆ కాంట్రాక్టరే, మొత్తం ఆ కాంట్రాక్టర్కి ఇచ్చారు. ఎందుకు, ఎందుకు ఆయన ఆ వాడేటువంటి మెటీరియలు, ఆయన డిజైను, వాడేటువంటి మెటీరియలు, లేబరర్స్ మొత్తం సింక్ అంటే మొత్తం ఒక సేమ్ క్వాలిటీలో వేస్తారు కాబట్టి. మీరు డోర్ ఇంకో కాంట్రాక్టర్కి, టాయిలెట్ బాత్రూమ్ ఇంకో కాంట్రాక్టర్కి ఇచ్చారనుకోండి, ఈడేసే క్వాలిటీ మెటీరియల్కి ఆడేసే క్వాలిటీ మెటీరియల్ తేడాలు వస్తాయి, డిజైన్లో తేడాలు వస్తాయి. కాబట్టి ఒకే కాంట్రాక్టర్కి ఇవ్వాలి మీ ఇల్లు కట్టుకునేటప్పుడు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి ఈ డ్యామ్లో, డ్యామ్ దగ్గర డయాఫ్రమ్ వాల్ కట్టడానికి నేను అవుట్ సోర్సింగ్ చేస్తానని చెప్పి ఆయనకు సంబంధించిన కొన్ని కంపెనీలకి అవుట్ సోర్సింగ్ పేరుతోటి కాంట్రాక్టులు ఇచ్చాడు. పోలవరం డ్యామ్ కట్టేటువంటి కాంట్రాక్టర్ కింద అవుట్ సోర్సింగ్ ఇస్తే పర్లేదు. ఇప్పుడు ఒక మెయిన్ కాంట్రాక్టర్ ఉన్నాడు, ఆడి కింద నువ్వు అవుట్ సోర్సింగ్ ఇస్తే వీడు చెప్పింది ఆడు చేస్తాడు, ఇద్దరికి సింక్ అయ్యిద్ది, కోఆర్డినేషన్ ఉంటుంది. ఈయన డైరెక్ట్గా గవర్నమెంట్ కిందకి తీసుకున్నాడు. ఎందుకు, ఆయన కంపెనీలకు ఇచ్చుకోవాలి కదా, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కంపెనీలకు కాంట్రాక్ట్ ఇవ్వాలని డైరెక్ట్గా గవర్నమెంట్ కిందకి తీసుకొని డయాఫ్రమ్ వాల్కి వేరే అవుట్ సోర్సింగ్ కంపెనీకి ఇచ్చి కట్టించాడు అది డయాఫ్రమ్ వాల్ని. చేరు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు, కాఫర్ డ్యామ్ కట్టలేదు, డయాఫ్రమ్ వాల్ అవుట్ సోర్సింగ్ వాళ్ళ చేత కట్టించాడు. తుఫాన్ వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాగానే తుఫాన్ వచ్చింది, ఫుల్ వాటర్ ఫ్లో వచ్చాయి. కాఫర్ డ్యామ్ ఎందుకు కడతారు, వాటర్ ఫ్లో అయినప్పుడు ఈ కన్స్ట్రక్షన్లో ఉన్న డ్యామ్ని డిస్టర్బ్ చేయకుండా డైవర్ట్ చేయడానికి కట్టాలి, అది కట్టలేదుగా. ఫోర్స్ వచ్చేసింది, నాసిరకంతో కట్టాడా, ఈ డయాఫ్రమ్ వాళ్ళ నాసిరకంతో కట్టారా, క్వాలిటీది కట్టారా, లేదా డిజైన్ లోపమా, మనకైతే తెలియదు. డయాఫ్రమ్ వాళ్ళు ఇరిగిపోయింది. ఇప్పుడు చెప్పండి, డయాఫ్రామ్ వాల్ ఇరిగిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారా? డయాఫ్రామ్ వాల్ కట్టింది ఎవరు? అవుట్ సోర్సింగ్కి ఎవరు ఇవ్వమన్నారు? జగన్మోహన్ రెడ్డి గారా? అవుట్ సోర్సింగ్కి ఎవరు ఇవ్వమన్నారు? కాఫర్ డ్యామ్ కట్టకుండా ఎందుకు కట్టారు కనుక డయాఫ్రామ్ వాల్? ఫ్లో ఎందుకు వచ్చింది? దాన్ని ప్రెస్ మీట్లు పెట్టి జగన్ గారిని తిడతారా వీళ్ళు? ఒక ప్రాజెక్ట్ ఎందుకు కడతారు? 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు పనికి వస్తాయని కడతారు.
నాగార్జునసాగర్ డ్యాము ఎప్పుడు కట్టారు దాన్ని? 50-60 సంవత్సరాలు, అది ఇంకా 100-200 సంవత్సరాలు పనిచేసింది అది, రైట్ పనిచేసిద్ది డ్యాము. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు కట్టినట్టు కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, 250-350 సంవత్సరాల క్రితం కట్టిన బిల్డింగ్స్ ఉన్నాయి. ఆ తాజ్మహల్, చార్మినారు, రెడ్ ఫోర్ట్ ఎప్పుడు కట్టారు? అవన్నీ క్వాలిటీ బిల్డింగ్స్, అవన్నీ సంవత్సరాల తరబడి ఉంటాయి. ఇప్పుడు మన కాంట్రాక్టర్లు కట్టేవి 20 సంవత్సరాలు ఇరిగిపోతాయి. ప్రతి బిల్డింగ్ కొలాప్స్ అయిపోతుంది విదిన్ 20 ఇయర్స్, మొత్తం నాశరకం, స్కామ్లు అంతే. అంటే కన్స్ట్రక్షన్లో ఉండగా డయాఫ్రామ్ వాళ్ళు ఇరిగిందంటే అది అంత పెద్ద డ్యామ్ని ప్రొటెక్ట్ చేసే దాన్ని ఎలా అనుకున్నారు? ఎంత నాశరకం వేసి ఉంటారు అక్కడ, ఎంత డిజైన్ లోపం ఉంటే అది ఇరిగిపోయింది, డిజైన్లో లోపం ఉంటే. ఓకే, చంద్రబాబు గారు చేసింది అది, జగన్ గారికి ఏం సంబంధం? పోలవరం ప్రాజెక్టుకి జగన్ గారు ఏం చేశారు అని అంటే, జగన్ గారు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి 12,100 కోట్ల రూపాయలు ఎడిషనల్గా ఆ ప్రాజెక్టుకి సంబంధించిన ఎడిషనల్గా 12,100 కోట్ల రూపాయలు ఆయన శాంక్షన్ చేయించుకున్నారు. ఇరిగిపోయిన డయాఫ్రామ్ వాల్ కట్టించుకోవడానికి 2,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుకున్నారు. మోడీతో కుమ్మక్కయ్యారు అంటున్నారు కదా అందరూ, కుమ్మక్క అవడం వల్లనే ఇప్పుడు ఇది శాంక్షన్ అయింది. ఎడిషనల్గా పోలవరానికి 12,100 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. 2,000 కోట్ల రూపాయలు ఇరిగిపోయిన డయాఫ్రామ్కి రిపేర్లకి 2,000 కోట్లు ఎడిషనల్గా శాంక్షన్ చేశారు. అది ఆయన చేయించుకున్నారు నరేంద్ర మోడీ గారితో సత్సంబంధాలు పెట్టుకోవడం ద్వారా ఆ అమౌంట్ వచ్చింది. లేదంటే ఎవరిస్తారు? ఆయన ఎందుకు ఇస్తాడు? అక్కడ ఏదో కొంచెం వాల్ ఒకటి, ఇప్పుడు ఇదే గైడ్ బిల్డ్ అంటారు, గైడ్ బిల్డ్ అంటే ఏం లేదు, అక్కడ వాల్ గోడ కడతారు అని. సరే, కొద్దిగా క్రాక్ వచ్చింది. సరే, అది కట్టింది జగన్ గారి ప్రభుత్వంలో అయినా సరే, ఒక గోడ కుంగిపోయింది అంటే అర్థం ల్యాండ్ కింద ల్యాండ్ వీక్గా ఉంటే కుంగిపోయింది. అది కన్స్ట్రక్షన్లో వీక్ ఉంటే కుంగిపోదు, కన్స్ట్రక్షన్లో ప్రాబ్లం ఉంటే గోడ చీలిద్ది, కిందకు కుంగిపోదు. కిందకి కుంగిపోయింది అంటే అర్థం నేలలో ప్రాబ్లం ఉందని, సెలక్షన్ ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ ప్రాబ్లం. అది కొద్దిగా కుంగిపోయింది. ఇది కూడా జగన్ గారి మీద వేశారు. చంద్రబాబు నాయుడు గారు 2019లో ప్రభుత్వం పడిపోబోతుంది అని ఆయనకి డౌట్ వచ్చి సెంట్రల్ గవర్నమెంట్కి ఒక లెటర్ రాశారు. ఏమని? నేను ఇప్పటికీ పోలవరానికి 15,380 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను, 60% పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది, మీరు నాకు ఇంకా 3,000 రూపాయలు రిలీజ్ చేయాల్సిన బాకీ ఉంది, దయచేసి అది రిలీజ్ చేయండి అని ఒక లెటర్ రాశారు. 12,000 ఆల్రెడీ ఇచ్చారని అర్థం. ఓకే, ఇదే చంద్రబాబు నాయుడు గారు మన అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారితో కొట్లాడుతూ అసెంబ్లీలో, నీ వల్లే ప్రాజెక్ట్ డిలే అయింది, నేను 72% ప్రాజెక్ట్ని కంప్లీట్ చేశా అన్నాడు. మీకు కావాలంటే మీరు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రజెంటేషన్ ఇచ్చారు పోలవరం మీద, దాని మీద చూడండి మీరు, అసెంబ్లీలో 72% కంప్లీట్ చేశా అన్నారు. ప్రభుత్వం నుంచి దిగిపోయే ముందు 2019లో ఆ స్వహస్తాలతో నేను 60% ప్రాజెక్ట్ కంప్లీట్ చేశానని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్కి రాశాడు. అంటే మిగతా 12% ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కంప్లీట్ చేశాడా? అదో పెద్ద అబద్ధం. ఓకే, అంతే కదా అబద్ధం. అది యాక్చువల్గా గ్రౌండ్ రియాలిటీ చూస్తే 40% కూడా కంప్లీట్ కాల ప్రాజెక్ట్. డయాఫ్రామ్ వాల్ వీక్, కాఫర్ డ్యామ్ వీక్, డయాఫ్రామ్ వాల్ చీప్ క్వాలిటీది కట్టారు, అది ఇరిగిపోయింది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పోలవరం డ్యామ్ని జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు అంటే 2 ఇయర్స్ కరోనాలో పోయింది. కరోనా దశ వస్తుంటే మీకు అక్కడ డ్యాములు కడతా కూర్చుంటారా? ఆ తర్వాత నుంచి ఆయన స్కీములు ఇవన్నీ సెట్ చేసుకుంటూ వస్తున్నారు, అలాగే నెగ్లెక్ట్ ఏం చేయలేదు. మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ తోటి రివైజ్డ్ కాస్ట్ తోటి అమౌంట్ శాంక్షన్ చేయించుకోవడానికి టైం పట్టిద్ది. 12,100 కోట్లు శాంక్షన్ చేయటం వేరు, అమౌంట్ రిలీజ్ చేయటం వేరు. వాళ్ళు అమౌంట్ వీళ్ళు రిక్వెస్ట్ పెట్టుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఉన్నప్పుడు ఎస్టిమేటెడ్ రివైజ్ చేసింది 55,000 కోట్ల రూపాయలు ఎస్టిమేటెడ్ రివైజ్ చేశాడు. 2018లో చంద్రబాబు నాయుడు గారే వేశారు 55,000 కోట్ల రూపాయలు. సెంట్రల్ గవర్నమెంట్ తీసి డస్ట్బిన్లో పడేసింది. ఇది 33,000 కోట్ల కంటే ఎక్కువ కాదు, నువ్వు ఇచ్చిన ఎస్టిమేషను, నువ్వు 55,000 కోట్లు 20,000 కోట్లు ఎక్కువ వేసావని చెప్పి తీసి డస్ట్బిన్లో పడేసింది దాన్ని. జగన్ గారు వచ్చిన తర్వాత దాన్ని 44,000 ఒప్పించుకున్నారు ఆయన. ఒక 44,000 అప్రాక్సిమేట్గా 44,000 crores ఆయన ఒప్పించుకున్నాడు. దాంట్లో 12,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుకున్నారు, 2,000 కోట్ల రూపాయలు ఇరిగిపోయిన ఆ డయాఫ్రామ్ వాల్ కట్టడానికి శాంక్షన్ చేయించుకున్నారు. ఎంత చేసిన తర్వాత నువ్వు పోలవరానికి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి అంటే,
ఒకరు నాసిరకంగా కట్టారు, స్కాములు చేసి నాసిరకం కట్టారు. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏమన్నారు, ఏటీఎం ఇది పోలవరం డ్యామ్ కాదు, చంద్రబాబు నాయుడుకి ఏటీఎం అన్నారు కదా పోలవరాన్ని, 2000 డేట్తో సహా చెప్తున్నా, 2022 డిసెంబర్ 2 తారీఖున జీవీఎల్ నరసింహారావు అనేటువంటి ఒక బీజేపీ నాయకుడు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని తిట్టాడు. ఏమని, పోలవరం ప్రాజెక్టు నీ వల్లే అన్యాయం అయిపోయింది, నువ్వే నాశనం చేసే పోలవరం ప్రాజెక్ట్ని, నువ్వు ఏటీఎం లాగా వాడావు, అది ఒక మనీ మిషన్ అయిపోయింది నీకు, అది మిషన్ అయిపోయింది అని చెప్పి తిట్టాడు ఈయన. మన కర్మ ఏంటంటే వీళ్ళందరూ పొత్తు పెట్టుకోబోతున్నారు రేపు, వీళ్ళు పొత్తు పెట్టుకోబోతున్నారు వీళ్ళంతా. దొంగలు దొంగలు కలిస్తే దాన్ని ఏమంటారంటే, ఇదో పెద్ద దొంగల ముఠా, చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు అంటారు కదా పెద్ద దొంగల ముఠా వచ్చిందని, దొంగల ముఠా అంతా కలుస్తారని, దొంగల ముఠా అని వీళ్ళంతా. మీరు తిట్టుకొని ఇప్పుడు మీరు కలిసిపోతారు, ఇప్పుడు మళ్ళీ కలిసిపోతారు, ఇప్పుడు వాళ్ళు తిట్టుకున్నారు ఇప్పటి వరకు కలిసిపోతారంటే, ఇప్పుడు మళ్ళీ అదేమంటే చిన్న డైలాగ్ కొడతారు, రాజకీయాల్లో శాశ్వత శత్రులు లేరు, రాజకీయ శాశ్వత మిత్రులు లేరు అని. శత్రువులు లేరు మిత్రులు లేరు కానీ పాపాత్మలు ఎవరు ఇప్పుడు ఉంటారు కదా. ఇట్ ఈస్ నాట్ ఎ ఫ్రెండ్షిప్, నేదర్ ఇట్ ఈస్ ఎ ఫ్రెండ్షిప్, నాట్ ఈస్ ఎన్ ఎనిమిటీ, ఇట్ ఈస్ ఎ సిన్. ఇది పాపం, ఇది రాష్ట్ర ప్రజలకి మీరు చేసిన పాపం, అది స్కామ్లు అనేవి పాపం. అవి స్నేహము మిత్రము, మిత్రము ద్వేషం ఇది కాదు కదా. ఇట్స్ నాట్ మ్యాటర్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఎనిమిటీ, ఇట్స్ మ్యాటర్ ఆఫ్ స్కామ్స్, ఇట్స్ మ్యాటర్ ఆఫ్ సిన్, ఇట్స్ మ్యాటర్ ఆఫ్ డ్యామేజ్ యువర్ డన్ టు ది స్టేట్. అన్యాయం చేసి మీరందరూ కలిసిపోయి అదేమంటే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు లేరు, శాశ్వత శిస్తులు లేరు అంటే పోండి, మిత్రత్వం మీ ఫ్రెండ్షిప్ని ఎవడు ఆపాడు, రెస్టారెంట్కి వెళ్ళండి, తిరగండి, లాడ్జీల్లో పడుకోండి, ఫ్రెండ్షిప్ని ఎవడొద్దు అన్నాడు. ఫ్రెండ్షిప్ ఈజ్ యువర్ పర్సనల్, బట్ దిస్ ఇస్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్, ఇస్ పబ్లిక్ ప్రాపర్టీ, స్టేట్ అడ్మినిస్ట్రేషన్ పబ్లిక్ ప్రాపర్టీ, ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులు ఇవి, ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులు మిమ్మల్ని అడ్మినిస్ట్రేటర్స్గా పెట్టినప్పుడు హౌ రెస్పాన్సిబుల్ షుడ్ బి ఫర్ ది పబ్లిక్ అసెట్స్, పబ్లిక్ అసెట్స్. ఓకే, వీళ్ళందరూ కలిసి పొత్తు పెట్టుకుంటున్నారు రేపు వెళ్ళి, పొత్తు పెట్టుకున్నారు. మీరు ఎంత పొత్తు పెట్టుకున్నా అది గెలిచేది జగన్మోహన్ రెడ్డి గారే 100కి 200%. యూ కెనాట్ స్టాప్ ది విన్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి ఇన్ 2024. థ్యాంక్ యూ.